బ్రేకింగ్ న్యూస్. హర్షసాయిపై లైంగిక ఆరోపణల కేసు నమోదై రోజులు గడుస్తున్నా ఇంకా అజ్ఞాతం వీడలేదు. విమర్శలు వస్తున్నా హర్షసాయి మాత్రం బయటకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. మరోవైపు హర్షసాయి కోసం నాసింగ్ పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదైనప్పటి నుంచి హర్షసాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ క్రమంలో 4 బృందాలుగా పోలీసులు రంగంలోకి దిగారు. ఇదే సమయంలో హర్షసాయి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ బాధితురాలు సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు. దీంతో హర్షసాయిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హర్షసాయి అజ్ఞాతంలో ఉన్న ఆయనకు మద్దతుగా ఆడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఆడియో బయటపడింది. హర్షసాయికి బాధితురాలు లవ్ ప్రపోజ్ చేస్తూ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతుంది. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో బాధితురాలతో హర్షసాయి మాట్లాడిన ఓ ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం ఎన్ని కోట్లైనా తీసుకుంటా అని అది నా వాల్యూ అంటూ చెప్పాడు హర్షసాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో ఇప్పటికే హర్షసాయిపై సర్వత్రా విమర్శలున్నాయి. బెట్టింగ్ యాప్స్తో ఎంతో మంది ప్రాణాలు పోతున్నా సరే హర్షసాయి మాత్రం వాటిని సమర్థించుకుంటూ వస్తున్నారు. రోజులు గడుస్తున్నా ఇంకా హర్షసాయి అజ్ఞాతం వీళ్ళదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, అయితే ఇన్ని రోజులు గడుస్తున్నా హర్షసాయి మాత్రం బయటకు రావట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో పట్టుకోవడం కూడా పోలీసులకు కష్టతరమైంది. అయితే లుకౌట్ నోటీసులు ఎప్పటిలోగా జారీ చేసే అవకాశం ఉందంటారు, హర్షసాయిని ఎప్పటిలోగా పట్టుకుంటారు? నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనప్పటి నుంచి హర్షసాయి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అతను సోషల్ మీడియా వేదికగా ఒకసారి స్పందించాడు తప్ప మిగతా ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. పోలీసులు 4 టీంలు ఏర్పాటు చేశారు హర్షసాయిని పట్టుకోవడం కోసం నార్సింగ్ పోలీసులు, ఎందుకంటే ఆ అత్యంతపై రేప్ కేసు నమోదైంది. బాధితురాలు ఫిర్యాదులు అనేక అంశాలు పేర్కొంది కాబట్టి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ హర్షసాయికి సంబంధించిన ఆడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా వైరల్ గా మారాయి. అతను అమ్మాయిని వేధించడం కాకుండా బెట్టింగ్ యాప్లకు కూడా ప్రమోషన్ చేశాను, ప్రమోషన్ చేసే తప్పేంటి, కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తారు వాళ్ళు, నేను చేస్తాను నా ఇష్టం అని చెప్పేసి నిన్న ఒక ఆడియో రిలీజ్ కావడం జరిగింది. బాధితురాలతో మాట్లాడిన వీడియో ఆడియోనే అది రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి తాను బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేయడం వల్ల అనేక మంది యువకులు ఆ బెట్టింగ్ యాప్ లో ఆ బెట్టింగ్ పాల్పడి లక్షల రూపాయలు పోగొట్టుకొని రోడ్డున పడ్డారని చెప్పేసి కూడా బాధితురాల తరపు న్యాయవాది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.